నిన్న కార్యకర్తల సమావేశంలో హైదరాబాద్ ఎంపీ గారు అసదీన్ ఓవైసీ గారు చంద్రబాబు నాయుడు జైలు ఎందుకు వెళ్లారు అందరికీ తెలుసు ఆయన అక్కడ హ్యాపీగానే ఉన్నారు దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన ఉందో అది పర్వాలేదు అదే విధంగా అక్కడ మేము వెళ్లి అక్కడ పని చేయాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని మేము నమ్మలేము అని చెప్పేసి కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు అనేది ఆయన చేయడం జరిగింది కానీ ఈ సందర్భంగా నేనైతే మైనారిటీ హక్కులపై రక్షణ సమితిగా నేనైతే ఈ సందర్భంగా నేను స్పష్టంగా ఒక విషయం అయితే చెప్పదలుచుకుంటున్నాను అదేంటంటే అసదుద్దీన్ ఓవైసీ గారి యొక్క యజమానులు ఎవరైతే ఉన్నారో ఆ యజమానుల దగ్గర నుంచి పచ్చ జెండా ఊపి ఉంటారు కాబట్టి ఈయన వ్యాఖ్యలు చేశారు లేకపోతే కనుక అంత తొందరగా వ్యాఖ్యలు చేయరు ఎందుకంటే నేను నోరు విప్పాలన్నా గానీ ఇలా అంటారు నాకేంటి అని చెప్పేది కాబట్టి ఇందులో నాకేంటి అన్న సంగతి స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు మీరు చెప్పేటటువంటి మాటల్లో సరే రాజకీయంగా ఎవరైనా ఏదైనా ఎవరు ఎప్పుడు ఏ విధంగా అయినా మాట్లాడవచ్చు కానీ మరి ఇంత చండాలమైన రాజకీయం అనేది మాట్లాడటం అనేది నేనైతే ఎక్కడా చూడలేదు ఎందుకు ఇంత చండాలమైన రాజకీయం అంటానంటే మనం ఏపీలో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఏ మొహం పెట్టుకుని అసదుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుతున్నారు అనేది నాకు అర్థం కాదు ఎందుకంటే ఇక్కడ అబ్దుల్ సలాం లాంటి వ్యక్తి మొత్తం కుటుంబ సమేతంగా అతను ఆత్మహత్య చేసుకుంటే ఏ మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు ఎక్కడికి వెళ్ళారు మీరు స్పందించడానికి మీకు అప్పుడు నోరు రాలేదా లేకపోతే మీ యజమానులు స్పందించవద్దని చెప్పేసి మీకు ఏమైనా చెప్పారా అదే విధంగా హాజిరా ఇవాళకి కూడాను ఆ అమ్మాయి న్యాయం కావాలి అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పటికి కూడాను వాళ్ళు పోరాటం చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే మన ముస్లిం మైనార్టీల యొక్క సంక్షేమం ఉందో పూర్తిగా సంక్షేమంలో పడిపోతే ఏ ఈ 4.5 సంవత్సరాలు మీకేం కంటికి కనిపించలేదా మళ్ళా ఎందుకని చెప్పేసి మీరు పని చేయాలి అని చెప్పేసి మీకు అనిపించలేదు ఆంధ్రాలో పనిచేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు దాకా ఎందుకు రాలేదు ఓ సారీ 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 ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మీకు అదే కదా కావాల్సింది ఎన్నికలు ఎప్పుడైతే వస్తాయో ఆ ఎన్నికల సమయంలో ఎవరైతే ఈ భోలాభాల ముస్లింలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఏ రకంగా బురుడి కొట్టించాలి వీళ్ళని ఏ విధంగా బుట్టలో వేసుకోవాలి వీళ్ళని ఏ విధంగా మాటల గారడి ద్వారా నేను బుట్టలో వేసుకోవాలి అని చెప్పేసి మీరు అనుకుంటుంటారు కదా ఇంతకు ముందు కూడా మీరు ఒకసారి పార్లమెంట్ లో అనున్నారు నా నాలుక కత్తెరతో సమానం అని చెప్పేసి నేను కూడా చెప్తున్నాను నా నాలుక చాకుతో సమానము మీరు మీ నాలుక కత్తెర అయితే మా నాలుక చాకు అందులో ఎటువంటి డౌట్ లేదు మీకు ఆంధ్ర రాష్ట్ర ముస్లింలు అంటే ఒక రకంగా ఏంటంటే ఏహియ భావం మీకు ఒక రకంగా ఏంటంటే చులకర భావం మీకు ఎందుకని చెప్పేసి మీరు ఆంధ్ర రాష్ట్రంపై ఫోకస్ చేయరు ఎందుకని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో ఈ 4 మీకు దమ్ము ధైర్యం ఉంటే కనుక మీకు దమ్ము ధైర్యం ఉంటే కనుక మీరు లాస్ట్ టైం మీరు ఏ విధంగా అయితే మీరు ఇక్కడ నుంచి ఉంటామని చెప్పేసి లాస్ట్ లో వెళ్లి మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ములాఖాత్ అయిపోయి హమారా దోస్త్ హై అని చెప్పేసి చెప్పారో ఆ విధంగా కాకుండా మీరు రండి బరిలోకి రండి మీకు పక్కనే కదండి మేము పక్కన ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసి మీరు ఊరంతా తిరుగుతారు ఊరంతా వెళ్లి రాజకీయం చేస్తారు ముస్లింల యొక్క ఓట్లను చీల్చి మీరు ఈ రోజు ఎవరిని మీరు లాభం చేకూరుతామని చెప్పేసి మీరు ఈ పని చేస్తున్నారు మీరు చంద్రబాబు నాయుడు పేరు ఏం మాట్లాడారు అనేది అది తర్వాత సంగతి కానీ అందరికన్నా ముందు మీరు ఈ రోజు ముస్లిం సమాజాన్ని నట్టెట ముంచేసి ముస్లిం సమాజాన్ని వెన్నుపోటు పోడుస్తున్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ అని చెప్పేసి నేను స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకో విషయం మీరు మాట్లాడేటప్పుడు మీరు ఇంకోటి ఏంటంటే మీరు చెప్పేది ఎందుకు వెళ్లారో జైలుకి అందరికీ తెలుసా ఎందుకు వెళ్లారో మీకు తెలుసా మీకు తెలుసా నాకు తెలిసి మీకు ఏదో పూర్వ చరిత్ర ఏదో గుర్తుకు వచ్చి ఉంటుంది బా అప్పుడు నాకు ఇలా జరిగింది ఇప్పుడు ఈయనకి ఇలా జరిగింది కాబట్టి సరిపోయింది అని చెప్పేసి మీ మనసులోని భావన ఈ విధంగా ఇండైరెక్ట్ గా మీరు వ్యక్తీకరించారు అని చెప్పేసి కూడాను అర్థమవుతుంది ఈ రోజు మీరు మాట్లాడే మాటలు ఏంటంటే జగన్ గారి పాలన పర్వాలేదు అంటే మీరు ఒక ఇది పెట్టుకుంటారనమాట ఒక షీల్డ్ ఒకటి పెట్టుకుంటారు పర్వాలేదు అంటే ఆ సరే నేను ఏదో విధంగా మళ్ళా ఇతను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వదలట్లేదు అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ ఇతను మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి రెండు పార్టీల్లో అని చెప్పేది కానీ ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ సోదరులు అంత పిచ్చోళ్ళం కాదు మీరు రోజు పర్వాలేదు అన్నారంటే మీకు ఏంటి దీంట్లో ఉన్నటువంటి మతలబ్ ఏంటి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మేము ఎప్పుడూ నమ్మలేము అంటున్నారు మీకు ఒక మాట చెప్పండి మిమ్మల్ని ఎందుకు నమ్మాలి ఈరోజు మీ మీద బీటీం అని చెప్పేసి ఒక స్పష్టమైనటువంటి ఒక మచ్చ అనేది మీపై పడింది మీరు చేయాల్సింది ఏమిటండి మీరు ఈరోజు హైదరాబాద్ మహానగరం ఉంది ఆ హైదరాబాద్ మహానగరము ఒకటి అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే నిజాం నవాబులు ఏ రకంగా అయితే దాన్ని ఒక మొత్తం ప్రపంచంలోనే మొత్తం దేశంలోనే ఒక
యూనీక్ థింగ్ గా హైదరాబాద్ ని తీర్చిదిద్దితే దాని తర్వాత నాకు తెలిసినంత వరకు అటువంటి నవాబ్ ఎవరైనా ఉంటుంటే ఆ నవాబ్ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ ని మొత్తం ప్రపంచ స్థాయిలో అందరూ హైదరాబాద్ వైపు చూసే విధంగా చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మీరేం చేశారు, మీరు ఏదైతే హైదరాబాద్ కి మీరు ఎంపీగా ఉన్నారో ఆ ఎంపీగా ఉన్నటువంటి హైదరాబాద్ ప్రాంతానికి మీరు ఏం చేశారో మీరు స్పష్టంగా తెలియచేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఈ సందర్భంగా మీరు మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఏదైతే విషం ఉందో ఈ విషయాన్ని మీరు ఈ విధంగా చిమ్మారన్నారు. అంటే మీ యొక్క ఏదైతే అనైతికమైనటువంటి రాజకీయాలు ఉన్నాయో అనైతికమైనటువంటి రాజకీయాలని మీరు ఈ రకంగా మీరు బయట ఉంచడం జరుగుతుంది. మీరు ఈరోజు మీరు చెప్తున్నారు ఏం చేశారు, ఆయన ఏం చేశారు, ఈయన ఏం చేశారు, ఆయన చేసింది ఈయన చేసింది తీసి పక్కన పెట్టండి. మీరేం చేశారు, ముందు మీరు ఏం చేశారు అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ సిటీ ముస్లిమ్స్ కి, మీరు ఈరోజు స్పష్టంగా మీరు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మీరు ఎందుకు అని చెప్పేసి మీరు ఈ విషయంపై మీరు స్పందించారో అది కూడా నేను చెప్తాను. ఏదైతే హైదరాబాద్ అంటే మత కల్లాలు కంప్లీట్ గా కమ్యూనల్ డిస్టర్బెన్స్ గా ఉంటుంది అన్ని చెప్పేటటువంటి దాంట్లో నుంచి తీసివేసి ఈరోజు హైదరాబాద్ ని ఒక అభివృద్ధి దిశ వైపుకి పయనించినటువంటి మహానాయకుల్లో నారా చంద్రబాబు నాయుడు గురాను ఒక వ్యక్తి. ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో అక్కడ ప్రభుత్వం దించివేయాలంటే కనుక ఓల్డ్ సిటీలో ఖచ్చితంగా మీకు అక్కడ గొడవలు అనేది రెచ్చగొట్టేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ సిటీలో ఖచ్చితంగా మీరు ఏదైతే మత సంఘర్షణ ఉందో అటువంటి ఇష్యూస్ అనేది అక్కడ రేజ్ చేయడం, దాన్ని అడ్డుపెట్టడం, తద్వారా మీరేమో అక్కడ మీ యొక్క రాజకీయంగా మీరు అక్కడ లబ్ధి పొందడం, ఇవన్నీ కూడాను ప్రతి ఒక్కరికి తెలిసింది. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా దాన్ని అక్కడ ఉన్నటువంటి ఏదైతే మత సంఘర్షణల్ని మత సామరస్యం కింద మార్చివేసి కంప్లీట్గా అప్పటి నుంచి తీసుకొని మళ్ళీ ఇప్పటి వరకు కూడాను దూరం దూరం చిన్న చిటికా సంఘటనలు తప్పించి ఈరోజు మత సామరస్యం హైదరాబాద్లో ఉరుడిపోస్తుందంటే దానికి అది ఆ క్రెడిట్ ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడానికి 100% అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు మాట్లాడే ముందు మీరు 1-10 సార్లు ఆలోచించుకోవాలి. ఈరోజు మీరు అనుకుంటున్నారేమో ఆంధ్ర రాష్ట్రంలో మీకు అవకాశం ఉంది అని చెప్పేసి, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు మీకు వేరే విధంగా కాదు, ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్ వారి యొక్క సెక్యులర్ భావాలు ఏ విధంగా ఉంటాయో మీరు ఎప్పటికి కూడాను మీరు మీ ఆలోచనలకు కూడాను అది అందదు. కాబట్టి దయచేసి అసదుద్దీన్ ఒవైసీ గారు మీరు మాట్లాడే ముందు 1-10 సార్లు ఆలోచించి మాట్లాడాలి. మీరు ఒక ఫింగర్ కనుక మన వైపు మన రాష్ట్రం వైపు చూపిస్తే 4 ఫింగర్స్ మీ వైపు చూపిస్తాయి అన్న సంగతి మీరు మర్చిపోవద్దు. ఇప్పటి వరకు మీ నోటికి మీ నాలుగుకి ఎవరు తగలరు. నేను మాట్లాడిందే వేదం, నేను మాట్లాడిందే శాసనం అని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో, ఖచ్చితంగా మీ ప్రతి మాటకి ప్రతి దానికి కూడాను ఖచ్చితంగా సమాధానం ఇచ్చేటటువంటి అవసరం ఏర్పడింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే కమ్యూనల్ హార్మనీ ఉందో, నేషనల్ ఇంటిగ్రిటీ ఉందో అటువంటి వాటిపై, అదేవిధంగా అభివృద్ధిపై ఖచ్చితంగా స్పందిస్తాము, ఖచ్చితంగా మాట్లాడతాము అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.